గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ శ్రీమతి మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ వీణా సురేందర్ గౌడ్ తో కలిసి మూడో వార్డులో 15 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు బీటీ రోడ్డుకు భూమి పూజ చేశారు. అలాగే స్థానిక కౌన్సిలర్ 7వ వార్డు సుధాకర్ రాజకుమారి వారితో కలిసి బాసరేగడ్లో 10 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డుకు భూమి పూజ చేశారు. మరియు 9వ వార్డు కౌన్సిలర్ హంసారాణి కృష్ణ గౌడ్ తో కలిసి కండ్లకోయ గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ దామన్న గారి ప్రభాకర్, కమిషనర్ అమరేందర్ రెడ్డి, మున్సిపాలిటీ కౌన్సిలర్లు మల్లికార్జున్ ముదిరాజ్, జైపాల్ రెడ్డి, బాలరాజ్, ఫిలిప్స్ ఆంటోని, సాయిపేట శ్రీనివాస్, హేమంత్ రెడ్డి, సరస్వతి మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవ్ బావు, కోఆప్షన్ సభ్యులు దేవేందర్ ముదిరాజ్, జయశ్రీ జనార్దన్ రెడ్డి, చిన్నప్పరెడ్డి మరియు డిఈ చిరంజీవులు మరియు అధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. మూడవ వార్డులో యూజిడి మరియు వాటర్ పైప్ లైన్ ప్రారంభించడం జరిగింది. దానికి 15 లక్షలు ఖర్చు అవ్వడం జరుగుతుంది. మా గుండ్లపోచంపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుగా ఇంకా జరగాలంటే కూడా దానికి మా కౌన్సిలర్ అందరూ మరియు కమిషనర్ గారు ఇక్కడ పార్టీ నాయకులు కూడా మాకు సహకరిస్తారు. దానికి కానీ నేను ఎంతో సంతోషించి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. దానికి కమిషనర్ అమరేందర్ రెడ్డి గారు మరియు డిఈ చిరంజీవులు మరియు స్థానిక కౌన్సిలర్ వీణా సురేందర్ గౌడ్ గారు మరియు 5వ వార్డు కౌన్సిలర్ బాలరాజు గారు, 11వ వార్డు కౌన్సిలర్ జైపాల్ రెడ్డి గారు మరియు 12వ వార్డు కౌన్సిలర్ సాయికృష్ణ గారు, 13వ కౌన్సిలర్ మల్లికార్జున గారు, 14వ వార్డు కౌన్సిలర్ హేమంత్ రెడ్డి గారు మరియు కొత్తగా ఎన్నికైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సంజయ్ గౌడ్ గారు మరియు కోఆప్షన్ సభ్యులు చెన్నప్రెడ్డి గారు మరియు జయశ్రీ జనార్దన్ రెడ్డి గారు రావడం జరిగింది.